కొట్టాల్సింది ఈశ్వరిని కాదు, తన్ని మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్న ఆ రాస్కెల్ని. వాళ్ళు చెప్పుతో కొట్టి వారి చేతని తారు కట్టించాలి. కరెక్ట్ గా చెప్పావమ్మా. బాలయ్యా బయలుదేరు. ఆగు, ఇది పవిత్రమైన పెళ్లి విషయం. తాగి అక్కడ మాట్లాడితే తప్పు మందైపోతుంది. ఇది మా ఆడవాళ్ళ సమస్య. మా లేడీస్ పవర్ ఏంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం. వాకే కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచాషర్తు తీసుకోండి. నా కొట్లోనే గుడ్డ కొట్టేసి, నా కొట్లోనే దీన్ని కుట్టేసి, నా కవర్లోనే పార్సులు కట్టేసి నా కొడుక్కే పెళ్లి కానుక ఇస్తున్నారంటే నిజంగా దొంగ గాడితెల్రా మీ లేబర్ వాళ్ళు. పెద్దోళ్ళు వచ్చాయి, కాళ్ళకడ్డం పడకూడదు. వెళ్ళండి, పెళ్లి 6 రోజులు అవతల కూర్చోండి. పుడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు కింద, నేల మీద కూర్చొని తినాలి. పండే పండే పండే. లేబరర్స్ నిలబడి పని చేయాల్సిన వాళ్ళు, కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే బద్ధకం బలిసిపోతుంది. అందుకే అలా అన్నా. నేను చెప్పాను ఈ అమ్మాయినే అమ్మా. మీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెళ్ళ తాళి కట్టాలనుకుంటున్నాను. చిన్న ముందు కోలా కూడా వచ్చేసి మా పరువు తీయకుండా డబ్బెంత కావాలో అడుగు, ఇస్తాను, తీసుకు వెళ్ళిపోవు. ఆ అమ్మాయికి అవసరమైంది డబ్బే అయితే అది ఎంతైనా సరే నేను ఇవ్వగలను. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి కావాల్సింది జీవితం, అది నీ కొడుకు మాత్రమే ఇవ్వగలను. చాలా వరకు అదొక కూలీది, నా కొట్లో పనిచేసే లేబర్ది, ఈ రాయుడికి కొడలా. ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు, తప్పు వీడిది కూడా ఉంది. ఆ తప్పులు ఆలోచించాల్సింది ఆడది. ఏ బ్రాంది కొట్టుకెళ్లి కోటలు కొన్నా ఫ్రీగా ఇస్తారని అది వాడమని ఆ పిల్ల వాడికి చెప్పదురా. ఎందుకు చెప్పలేదా పిల్ల? నాకు తెలుసు దానికి కావాల్సింది నా కొడుకు కాదు, డబ్బు డబ్బు. అందుకే వాడి ముందు పట్టనిప్పింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఈ పిల్లకు వచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తా. పడే రాయుడు. దెవలాగులు పెంచి దించి పీకి లాగి మాటలతోనే జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో. ఎవడ్రా నువ్వు? లేబర్ నేల క్లాస్ టికెట్ గాడిని. ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీలా ఉన్నావే. డెవలాగులు మాత్రమే కాదు, యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గాడిని. మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్, నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే. ఆఫ్టర్ కూలీ ఏంట్రాని ఛాలెంజ్? కూలీ కూలీ అని మాటి మాటికి అంటున్నావే, ఆ కూలీ వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరెన్స్కి వచ్చిందా? నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం. ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్. అట్లాంటి లేబర్ ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా? మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకిచ్చి చేస్తావా? చేయించమంటావా? పెళ్లి 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 పెళ్లి. వాకే మై డియర్ లేబర్స్, మొదలెట్టండి పెళ్లి మేళం. ఏంటయ్యా రాయుడు, మా లేబర్ వాళ్ళంటే నీకు తలుసుగా ఉందా? అంది మర్యాదగా నీ కొడుకుతో ఆ పిల్ల మెళ్ళలో తాళి కట్టించు, లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మూట సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతికేంటో. అంది ఏంటి అలా చూస్తున్నావు? ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మర్చిపోయావా? అంది ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో జరగకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. చెప్పు, పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా? సౌండ్ తాడగండి, సౌండ్ తాడగండి. చెప్పు పెళ్ళా క్లోజింగా? ఇంకా ఆలోచిస్తావేంటి రాయుడు, నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయాం, దాంతో పాటు మా పరువు కూడా తీసాం. కనీసం ఈ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో. రండి బాబు.
ఈ పెళ్లి మనం జరిపిద్దాం. పదమ్మా రండి రండి. ఏంటి చూస్తున్నావు? అసలు పెళ్లి నేను చేస్తా పద. సూపర్, సింప్లీ బ్యూటిఫుల్. ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతని చూస్తే తెలుస్తుంది. గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేస్ ఉండదు. ఈ బాలయలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది. నా ఆశయ నెరవేరుతుంది. నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? వంద విషయాలు అడుగు, కానీ ఒకే జవాబు చెప్తా. ఈ మందు రౌడీజం మానేస్తే ఎంత గొప్పవాడు అవుతావు తెలుసా? హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్, క్లాసులు వద్దు. రౌడీజం ఏంటి? కనపడిన వాళ్ళల్లో ఇష్టం వచ్చేట్టు కొట్టడం, ఈ సెంటర్ మొత్తానికి నువ్వే పెద్ద దాదాగా ఫీల్ అవడం. దాదానా? మంచోడికి లేబర్ కి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను. నేను తిరగబడతాను, ఎరగొడతాను. అదే బాలయ్య అంటే ఈ దౌర్జన్యాన్ని, హింసని మానుకోవా? ఇప్పుడున్న ఈ 2007 సంవత్సరంలో గుళ్ళో పూజారి కూడా కళ్ళెదుట హుండీలు ఎత్తుకుపోతుంటే చేతిలో ఉన్న కొబ్బరికాయలు కొట్టే రాడుతో తల పగల కొడితేనే పూజారికి రక్షణ, దేవుడికి గౌరవం. ఏంటి, పూజారి కూడా హింస చేయాలా? ఇది చాలా అన్యాయం. కాదు, అదే ఈ కాలపు న్యాయం. ఏ దేవుడికి ఆయుధం లేదో చెప్పు. శివుడికి శూలం, విష్ణువుకి చక్రం, అయ్యప్పకి ఖడ్గం, అంతెందుకు? మీ ఆడదేవత అదే మా బెజవాడ కనక దుర్గమ్మ. చేతిలో పెద్ద శూలం, ఎగస్ట్రాగా కాళ్ళ కింద ఒక నేసి తొక్కుతూ ఉంటుంది. ఆడేంటి, దేశానికి స్వతంత్రం తెచ్చినాడా? కాదు, ఆ కాలం రౌడీ, అందుకే ఆయన్ని తొక్కి తోలు తీస్తుంది. అలాంటి యజమాన్ని ఎరగొట్టడమే రౌడీజం అయితే అదే మన యజం. వాకే సరే, నీ మీద నాకున్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే నా ముందు ఎవరి మీద చేయకూడదు. నాకు అది నచ్చదు. ఏంటి, నీకు నచ్చకపోతే నేను మానయ్యాలా? సరే, నీ ముందు ఎవరి మీద చెయ్యను. ఓకే. సాగరమేనా చేరువన్నా దాహం తీరదులే.